జీజీహెచ్లో అక్రమంగా తొలగించిన 65 మంది ఆప్కోస్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకుని 20 నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష 58వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్షత్ర ఏజెన్సీ ఆధ్వర్యంలో 2018 విజయవాడలో డిఎంఈ ఉత్తర్వులతో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు ఫ్రంట్ డెస్క్ ఆపరేటర్స్ అలాగే ఎలక్ట్రికల్ వర్కర్స్ టైలర్స్ ప్లంబర్స్ లిఫ్ట్ ఆపరేటర్స్ వంటి సేవలలో చేరామని అన్నారు. నక్షత్ర ఏజెన్సీ కాలపరిమితి ముగిశాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన చేర్చారని మొదటి రెండవ దశ కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించామని 20 నెలల జీతాలు రాకపోయినా సేవలు చేస్తే కనీసం ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు లేకుండా సెప్టెంబర్ 6న 65 మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు కాలం చెల్లిన నక్షత్ర ఏజెన్సీ పేరున ఉత్తర్వులు ఇచ్చి తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కోన్ ఉద్యోగులు పిడుగు గంగాధర్ రావు, ఏడుకొండలు శివ, సతీష్, నాగభూషణం, వినోద్, రాఘవేంద్ర, శ్రీనివాస్, దానంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత ఆప్కాస్ ఉద్యోగుల ఐక్యత ఆప్కాస్ లో కొనసాగించే వరకు ఆప్కాస్ లో కొనసాగించే వరకు ఉద్యోగాల్లో కొనసాగించే వరకు ఉద్యోగాల్లో కొనసాగించే వరకు 17 నెలల బకాయి జీతాలు తక్షణమే 17 నెలల బకాయి జీతాలు తక్షణమే కొట్టొద్దు 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 సిఐటియు సిఐటియు సిఐటియు